శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ రమాదేవి స్ప్రేచ్ఛల్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం నిత్య పూజ ప్రతిరోజు చేసే పూజ అనంతరం ఏ మంత్రాన్ని జపిస్తే మనకి శుభ ఫలితాలు ఇస్తుంది మనం నిత్య పూజ అనేది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సమయంలో చేస్తారు కొంతమంది తెల్లవారుజామున అంటే సూర్యాస్తమయానికి పూజ సూర్య ఉదయానికి పూజ అయిపోతుంది కొంతమంది లేచాక పిల్లలు భర్త బాక్సులు క్యారియర్లు ఇవి ఉంటాయి కొంతమందికి పని మనుషులు లేటుగా వస్తారు పూజలు లేట్ అవుతూ ఉంటాయి కానీ కొంతమంది గబగబా ఏదో శుభ్రం చేశాము దీపారాధన చేశాము ఏదో శ్లోకాలు చెప్పుకున్నాం వెళ్ళిపోయాము అనుకుంటారు కానీ నిత్య పూజ మాత్రం ఏ రోజు మనం ప్రత్యేక దినాలే కాకుండా నిత్య పూజ చేసేటప్పుడు నిదానంగా ప్రశాంతమైన మనస్సుతో భగవంతుడి కోసం కొంచెం సమయాన్ని కేటాయించి పరిశుభ్రంగా చేసేటప్పుడే మనం దీప కుందులు కడుక్కోవాలి ఫోటోల మీద ఉన్న పువ్వులు తీయాలి మందిరం మొత్తం దుమ్ముంటే తుడుచుకోవాలి మళ్ళీ కొత్తగా పువ్వుల్ని పెట్టాలి ఈ కుందుల్ని పసుపు కుంకుమలు పెట్టి అలాగే దీపారాధన చేయాలి ఇవన్నీ చేస్తున్నప్పుడు ఏదో మాట్లాడుతూ ఎవరితోనో మాట్లాడుతూ ఫోన్లు మాట్లాడుతూ చేయకండి భగవంతుడి యొక్క మంత్రాన్ని జపిస్తూ ఉండండి అంటే మనం కూర్చొని సోడశోపచార పూజ చేస్తాం చెయ్యము సరే సోడశోపచార పూజ వద్దు గణేషుని మంత్రం చెప్పాలి కదా దేవిని ఆరాధించాలి కదా గురుదేవుల్ని ఆరాధించాలి కదా తర్వాత గాయత్రి మంత్రాన్ని జపించాలి మృత్యుంజయ మంత్రాన్ని జపించాలి నరసింహస్వామి మంత్రాన్ని జపించాలి ఇవన్నీ కూడా చెబుతూ ఈ పనులన్నీ చేసుకోండి మనసులో మౌనంగా అనుకోండి లేకపోతే బయటికి ఉచ్చరిస్తూ చేయండి ఉచ్చరించేటప్పుడు భగవంతుడి మీద మన ఎంగిలి తుంపర్లు పడతాయి కాబట్టి మనసులో మననం చేసుకుంటూ మనం ఇవన్నీ చేసుకోవాలి ఆ తర్వాత మీరు నిత్యము చేసే లలితా సహసనామాల విష్ణు సహసనామ మణిద్వీపవర్ణన కనకధార స్తోత్రమా ఈ ఏవైనా గురుచరిత్ర పారాయణాల లేకపోతే ఏ పారాయణాలు చేసినా కూడా అంత అయిపోయాక మనం హారతి ఇస్తాం కదా హారతి ఇచ్చిన తర్వాత భగవంతుడికి శిరస్సును వంచి నమస్కారం చేస్తూ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అనే ఒక మాటని చెప్పండి పూజలో తప్పులు దొరికినా మన మంత్రాల్లో తప్పులు దొరికినా మన మనస్సులో ఆలోచనలో తప్పులు ఉన్న మొత్తం భగవంతుడి పాదాల దగ్గర పెట్టినట్టు ఒక్క మాట అంటే సర్వం శ్రీకృష్ణార్పణ మస్తు అంటే ప్రతి ఒక్కటి కృష్ణుడికి అర్పితం మన సుఖం దుఃఖం అన్నీ కూడా అనమాట మన పూజ ఆరాధన ప్రేమ మొత్తం శ్రీకృష్ణుడికి అర్పిస్తున్నట్టుగా ఈ ఒక్క మంత్రాన్ని అనుకోండి లేదు గోవింద ముకుంద మాధవ మధుసూదన ఇవన్నీ మంత్రాలు అనుకోండి ప్రతిరోజు పూజ చేసేటప్పుడు ఈ మంత్రాలని చెప్పండి భగవంతుడి ముందు పూజ అనంతరం మాత్రం శ్రీకృష్ణార్పణమస్తు మ ఈ మాటని మర్చిపోకండి సర్వం శ్రీకృష్ణుడికి అర్పించండి ప్రతి ఒక్కళ్ళు కూడా కొన్ని విధి విధానాలని అనుసరిస్తే మన సాంప్రదాయాన్ని మన మనం అనుసరించినట్లు మన పూజా విధానాలని మనం తెలుసుకోవాలి చెయ్యాలి ప్రతి ఒక్కళ్ళు కూడా అనుసరిస్తారని అనుకుంటూ స్వస్తి